हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस लो मीकु रोजुकी 2000 రూపాయల ఆదాయం అని ఉంటుంది। అలాగే 2 గంటలు రోజుకి కష్టపడితే చాలు। ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే గనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందామా। యువత ఫుడ్ ఇండస్ట్రీ పై క్రేజ్ అనేది పెంచుకుంటున్నారు। కొత్త స్టార్టప్స్ తో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు। పెద్ద చదువులు చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు చేయకుండా ఫుడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు అనేది పొందుతూ ఉన్నారు। డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో ఉండాలే కానీ బోలెడంత మార్కెట్ మన కళ్ళ ఎదుటే ఉంది। ఇటీవల ఐటీ శాఖ వారు పంజాబ్ లోని లుధియానాలో ఓ పకోడీ వ్యాపారి దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు। భారీగా పన్ను ఎగగొడుతున్నట్టుగా తేలడంతో వెంటనే అతడికి 60 లక్షల పన్ను అనేది కట్టించారు అధికారులు। దీన్ని బట్టి సాంప్రదాయ ఫుడ్ బిజినెస్ లో ఆదాయం ఏ స్థాయిలో ఉందనేది మీరు ఆలోచించవచ్చు। అయితే చేసే పనిలో కొత్త కాన్సెప్ట్ ఉంటే చాలా సక్సెస్ మీ వెంటే ఉంటుంది। చదువు ఏదైనా పర్వాలేదు, బిజినెస్ అయితే బెస్ట్ అని ఎక్కువ మంది యువకులు నేడు బిజినెస్ వైపే మగ్గు చూపుతున్నారు। అయితే యువత ఫుడ్ ఇండస్ట్రీపై క్రేజ్ పెంచుకుంటున్నారు। కొత్త స్టార్టప్తో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు। పెద్ద చదువులు చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు చేయకుండా ఫుడ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు అనేది పొందుతున్నారు। అంతేకాదు తమతో పాటు నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు। చిన్నగా మొదలుపెట్టి క్లిక్ అయ్యాక రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు। స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండా లాంటి ఆన్లైన్ బిజినెస్ పోర్టల్స్తో కూడా టైఅప్ అయ్యి వారి యొక్క బిజినెస్ని విస్తరించుకుంటున్నారు। కొత్త ధోరణిలో ఆలోచించి ఏదైనా చేయాలనుకునే వారికి ఫుడ్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది। అయితే ఇప్పుడు తాజాగా ఫుడ్ బిజినెస్లో బిర్యానీ అంటే దమ్ బిర్యానీ సెంటర్లు చక్కని ఆదాయం అనేది అందిస్తున్నాయి। తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో మంచి ఆదాయం బిర్యానీ సెంటర్ల ద్వారా యువత పొందుతున్నారు। అయితే యువతలో ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం వస్తుంది అనే అవగాహన అనేది లేదు। అందుకే ఈ బిజినెస్ పై మీకు పూర్తి వివరాలను అందిస్తున్నాను। నిజానికి రెస్టారెంట్లో మంచి నాణ్యమైన బిర్యానీ, దమ్ బిర్యానీ తినాలంటే ఒక ప్లేట్కి సుమారు 200 దాకా ఖర్చు అవుతుంది। అయినప్పటికీ రెస్టారెంట్స్, హోటల్స్లో మాంసం, నూనెలు, మసాలా నాణ్యతపై కస్టమర్లలో ఇప్పటికీ అనుమానమే ఉంది। అయితే చక్కగా ఇంటి వద్దే నాణ్యమైన నెయ్యి లేదా నూనె, ఫ్రెష్ చికెన్, క్వాలిటీ బాస్మతి బిర్యానీని అతి తక్కువ ధరకే ఎక్కువ క్వాంటిటీతో అందిస్తే మీకు మంచి లాభంతో పాటు నిరంతరం ఆదాయం అనేది ఉంటుంది। సో ఈ బిర్యానీ బిజినెస్లో ఆదాయం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం। 1/కేజీ బాస్మతి బియ్యం ధర వచ్చేసి 50 రూపాయలు, 1/కేజీ చికెన్ ధర వచ్చేసి 100 రూపాయలు, మసాలా దినుసులు, ఇతర పదార్థాల ఖర్చులు 50 రూపాయలు అని అనుకుంటే ఒక బిర్యానీకి దాదాపు 200 రూపాయలు ఖర్చు అవుతుంది। అంటే 1 కేజీ బిర్యానీతో 3 ప్లేట్లుగా విభజించి అమ్మకానికి పెట్టవచ్చు। 1 ప్లేట్ బిర్యానీకి 100 రూపాయల ధర నిర్ణయించిన 3 ప్లేట్లకు 300 రూపాయలు అనేది వస్తుంది। ఈ లెక్కన రోజుకి 10 కేజీల బిర్యానీ అమ్మినా కానీ మీకు పెట్టుబడి మీద సుమారు లాభం 2000 రూపాయల దాకా లభిస్తుంది। అయితే క్వాలిటీ తగ్గకుండా మెయింటైన్ చేయడంతో పాటు ఫుడ్ ట్రక్ బిర్యానీ సెంటర్ నడిపితే మీకు చాలా అద్దెతో పాటు లేబర్ ఖర్చులు కూడా కలిసి వస్తాయి అన్నమాట। అంటే బాస్మతి రైస్ 1/2 కేజీ 50 రూపీస్ ఉంటుంది, 1/2 కేజీ చికెన్ 100 రూపాయలు, ఇంగ్రీడియంట్స్ అండ్ గ్యాస్ ఎక్సెట్రా అన్ని ఖర్చులు తీసుకుంటే 50 రూపీస్ అవుతుంది అన్నమాట। టోటల్ 200 రూపాయలు ఫర్ 1/2 కేజీ బిర్యానీ, అంటే 200 రూపాయల ఖర్చు వచ్చేసి 1/2 కేజీ బిర్యానీకి అవుతుంది। అంటే 1/2 కేజీ బిర్యానీ తయారు చేయడానికి మనకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది। 1 ప్లేట్ వచ్చేసి 100 రూపాయలుగా సేల్ చేస్తే మనకు 1/2 కేజీకి 3 ప్లేట్స్ అనేది సేల్ చేయొచ్చు అనమాట। అంటే ప్రాఫిట్ 300 నుంచి 200 పోతే మనకి 100 రూపాయలు అనేది 1/2 కేజీ మీద ప్రాఫిట్ ఉంటుంది। అంటే 1 కేజీకి మనకి 200 రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది। అంటే మనకు 10 కేజీల బిర్యానీ మీద రోజుకి 2000 రూపాయల ఆదాయం అనేది ఉంటుంది। నెలకి 60,000 రూపాయలు అనేది ఆదాయం ఉంటుంది। ఇది కేవలం మధ్యాహ్నము ఒక్కసారి, ఈవినింగ్ ఒక 2 అవర్స్ కూడా పెట్టుకుంటే కూడా మనకి ఇంకా ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయవచ్చు। సో మీకు ఈ బిజినెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।